మా పత్రికా విలేకరులకు, పరమేశ్వరన్న గారికి అందరికీ పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అనేది ఇవాళ దాని ఖ్యాతి, దాని సేవలు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఒక సిద్దిపేటకే పరిమితం కాలేదు, మన రాష్ట్రానికే పరిమితం కాలేదు, దేశం మొత్తం కూడా అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని గుర్తుంచుకునేంత గొప్పగా మంచి సేవలు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. 13 సంవత్సరాల నుంచి మంచు కొండల్లో అమర్నాథ్ యాత్రకు వెళ్లేటువంటి యాత్రికులకు అక్కడ మంచినీళ్లు దొరకడమే కష్టం, ఇంత ప్రసాదం దొరకడమే కష్టం. కానీ ఆ మంచు కొండల్లో సిద్దిపేట నుంచి వంట వాళ్లను సామాన్ తీసుకుపోయి ఆ భక్తులందరికీ కడుపు నిండా వేడివేడిగా భోజనం పెట్టి, ఒక ఉత్తర భారత దక్షిణ భారతదేశం వాళ్ళనే కాదు, ఉత్తర భారతదేశం వాళ్ళ చేత కూడా శభాష్ అనిపించుకున్నది మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. ప్రతి సంవత్సరం ఒక ఏడాది రెండేళ్లు కాదు, మన ఇంట్లో మన లగ్గం ఉంటేనే మనకు మస్తు కష్టం అనిపిస్తుంది. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటేనే ఆ ఫంక్షన్ అయిపోయే వరకు కాలు చేతులు నొప్పి ఉంటాయి. కానీ ఆ దేవుడి కోసం, ఆ దేవుడికి కొలిచే భక్తుల కోసం సిద్దిపేట నుంచి మంచు కొండల్లో పోయి 13 సంవత్సరాలుగా సేవను అందించిందంటే నిజంగా ఆ ఘనత సిద్దిపేట ప్రజలకు దక్కింది, మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది. అసలు దక్షిణ భారతదేశం నుంచి ఫస్ట్ లంగర్, మొదటి లంగర్ అక్కడ పెట్టింది. ఒకప్పుడు పర్మిట్లు కావాలంటే మనోళ్ళు అక్కడికి పోదురు, కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం నుంచి పర్మిట్లు కావాలని సిద్దిపేటకు వస్తున్నారు. ఒక అంత గొప్పగా మనోళ్ళు పనిచేసింది, అది చాలా సంతోషం. అది హనుమాన్ భక్తులకు పెట్టే భోజనమైనా, కేదార్నాథ్ లో పెట్టే భోజనాలైనా, అమర్నాథ్ లో పెట్టే భోజనాలైనా, అసలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు నిలయం మన సిద్దిపేట అని చెప్పి చెప్పుకోక తప్పదు. 13 ఏళ్లుగా అమర్నాథ్ లో సేవ చేసినారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ప్రకృతిని కూడా కాపాడే గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చెరువులను కాపాడడం, పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇది ఒక్కరిది కాదు, అందరి బాధ్యత. ఎంత రంగురంగుల వినాయకుడిని పెట్టాము, ఎంత పెద్ద వినాయకుడిని పెట్టామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత మనస్సును పెట్టి ఆ భగవంతుణ్ణి మనం పూజించామన్నదే చాలా ముఖ్యం. మనం ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా ముందు వినాయకుడిని పూజిస్తాం, అంతేనా కాదా? సకల కార్యాల విఘ్నేశ్వరుడి పూజనే, మనం విఘ్నేశ్వరుణ్ణి ముందు ఆరాధించి ఏ కార్యక్రమం అయినా చేపడతాం. అన్ని విఘ్నాలు తొలగాలని, అంతా శుభం కలగాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం పూజిస్తూ ఉంటాం. అందువల్ల ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం ఎంత బాగా పూజిస్తామన్నది ముఖ్యం. మట్టి గణపతులే మహాగణపతులు. మట్టి గణపతులు మనం ఎంత బాగా ప్రేమిస్తాం, దాన్ని ఎంత బాగా పూజిస్తామన్నది ముఖ్యం. అదేవిధంగా ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆకర్షణ కన్నా ఆధ్యాత్మికత ముఖ్యం. ఎంత ఆకర్షంగా విఘ్నేశ్వరుడు ఉన్నారన్నది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత ఆత్మ ఆధ్యాత్మిక చింతనతో మీరు పూజించారన్నదే చాలా ముఖ్యమైనటువంటిది. సో మనందరం కూడా ఈ మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని ప్రేమిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం, మన చెరువులను మనం కాపాడుకుందామని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తాను. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగురంగుల వినాయకులు పెడితే ఏమైతుంది? ఆ చెరువులో నిమజ్జనం చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ వల్ల ఆ చెరువులో ఉండే క్రిమి కీటకాదులు అన్ని చనిపోతున్నాయి, చేపలు చనిపోతా ఉన్నాయి. ఆ చెరువు న్యాచురల్ గా ఉంటేనే అన్ని బతుకుతాయి. చెరువులో క్రిమి కీటకాదులు ఉండాలి, ఆ చెరువులో చేపలు ఉండాలి, అవన్నీ ఉంటే పక్షులు కొంగలు కూడా బతుకుతాయి. మరి క్రిములు పోతే చేపలు పోతాయి, చేపలు పోతే పక్షులు పోతాయి, మొత్తం పర్యావరణమే దెబ్బతింటది. ఇది ఎవరొక్కరి బాధ్యతనూ కాదు, మనందరి బాధ్యత అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని, ప్రతి ఏటా దాదాపు 10,000 మట్టి వినాయకులను పరిచే గొప్ప కార్యక్రమాన్ని మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు తీసుకున్నారు, వారందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అంటే భగవంతుడి సేవ
ఆపదలో ఉన్న పేదలకు సేవ చేస్తే, కష్టాల్లో ఉన్న పేదలకు సేవ చేస్తే అందులో భగవంతుడి సేవ ఉంటది అంటారు. వృద్ధులు గాని, తల్లిదండ్రులు గాని, కష్టాల్లో ఉన్న వాళ్ళు కానీ, కాలు చేతులు లేని వాళ్ళు కానీ, ఆపదలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే అది భగవంతుడికి సేవ చేసింది. మీరందరూ టీవీలో చూస్తున్నారు, రాష్ట్రంలో వరదలు వచ్చినాయి. ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. నేను నిన్న అక్కడ పోయినాను, ఖమ్మం పోయాను. అసలు ఇల్లు ఇల్లంతా కొట్టుకుపోయింది. మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చినాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే అసలు ఏమీ లేదు. వాళ్ళు మీద డాబా మీదకి ఎక్కి ఒకటో అంతస్తు, రెండో అంతస్తు మీద పోయి రాత్రంతా మంచినీళ్లు లేవు, పాలు లేవు, అన్నం లేదు, బాత్రూమ్ పోదామంటే కూడా ఎక్కడికి పోవాలో తెలియదు, మలమూత్రాలు పోయే పరిస్థితి లేదు. 24 గంటలు డాబాల మీద చిన్నపిల్లలు, వృద్ధులు, పేదలు చాలా బాధపడ్డారు, చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళని చూస్తే కళ్ళలో నీళ్లు వచ్చాయి. నిన్న ఖమ్మం పోతే దాదాపు 4-5 వేల ఇల్లు నీటిలో మునిగిపోయినాయి. ఇంట్లో ఉండే పుస్తకాలు, డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్బుక్లు, పిల్లల 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికెట్లు, ఆ ఇల్లు కాగితాలు, రిజిస్ట్రేషన్ కాగితాలు మొత్తం తడిసిపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. ఇక పప్పు, ఉప్పు, నూనె, టీవీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు మొత్తం నీటిమయమైపోయి కొట్టుకుపోయి ఏ మిగిలి కట్టు బట్టలు తప్ప ఇంకేమి లేవు. వాళ్ళ పెయి మీద ఉన్న బట్టలు తప్ప వాళ్ళ ఇంట్లో ఏమి మిగిలి. అసలు పాపం వాళ్ళు ఎట్లా బతకాలని ఏడుస్తా ఉంది. నిజంగా చాలా బాధ అయింది. వాళ్ళకు అసలు ఇంట్లో ఏమి లేదు. ఎవరైనా తీసుకుపోయి బియ్యమో పప్పు ఇస్తే వంట వండుకోవడానికి స్టవ్ లేదు, పొయ్యి లేదు, నూనె లేదు, సిలిండర్ లేదు, అన్ని కొట్టుకుపోయింది. కొంతమంది ఆడవాళ్ళు అయితే బంగారం కూడా కొట్టుకుపోయింది సార్, ఆగమాగం నీళ్ళు వస్తున్నాయి అంటే ఉంటిన వెళ్ళించి పెట్టి ఇంట్లో మొత్తం కొట్టుకుపోయినాయి అన్న. కొంతమందిని కలిస్తే ఇంకా స్టీల్ బోర్లు మిగిలినాయి సార్, ఏం మిగిలినాయి. స్టీల్ బోర్లు మాత్రం ఇంత బుర్రతో ఉన్నాయి, కడుక్కుంటే మళ్ళీ వండుకొస్తాయి తప్ప ఇంకా స్టీల్ సామాన్ తప్ప ఇక ఏది వంట రాకుండా అయిపోయింది. మా జీవితం ఆగమైపోయింది అన్న. నిజంగా చాలా బాధ అయింది. అందుకే నేను కూడా మన సిద్దిపేటలో అందరిని అడిగిన, పాపం వాళ్ళకి కొద్దిగా సేవ చేద్దాం, ఏదన్నా కొద్దిగా వాళ్ళకి పంపిద్దాం, మన సిద్దిపేట నుంచి కూడా సేవలు అందిద్దామంటే చాలా మంది ముందుకు వచ్చినారు. మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కానీ కేదార్నాథ్ వాళ్ళందరూ కలిసి దాదాపు ఒక 500 గ్రాసరీ కిట్స్ మేము కూడా పంపిస్తాం ఆ ఖమ్మంకు అని చెప్పి ముందుకు వచ్చినారు. నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఐఎంఏ డాక్టర్లు కూడా వచ్చి మన సిద్దిపేటలో ఉండే డాక్టర్లు మా వంతుకు 1 లక్ష రూపాయలు సాయం చేస్తామని ముందుకు వచ్చారు. అదేవిధంగా త్రిపుల్ఎక్స్ నాగరాజు గారు, ప్రశాంత్ కిరాణం గాని, వీమార్ట్ కుట్టివాడ లక్ష్మణ్ గారు, అదేవిధంగా భూసాని శ్రీనివాస్, నేతి కైలాసం, ఆకుల వీరేశం, నందిని సీరన్న, ఉప్పల సీరన్న, సిటిజన్ క్లబ్, ఎన్జిఓ భవన్, ఇట్లా ఎంతో మంది, రైస్ మిల్ అసోసియేషన్ సిద్దిపేట, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అక్కడికి రేపు సామాన్లు పంపిస్తున్నాం. సిద్దిపేట నుంచి రేపు ఒక 5-6 లారీలల్లా బియ్యం గాని, పప్పు గాని, నూనె గాని, బట్టలు గాని, జంకాన్లు గాని, వాళ్ళకు సబ్బులు గాని ఏమేం కావాలో ఒక 5-6 లారీలల్లా ఎంతో ఉడతా భక్తిగా. మనమేం వాళ్ళ కష్టం తీర్చలేం, వాళ్ళ దుఃఖం తీర్చలేం, వాళ్ళ పోయిన నష్టాన్ని మనం తీర్చలేం, కానీ ఒక 5-6 లారీలల్లా సిద్దిపేటకెళ్ళి రేపు సామాన్లన్నీ కూడా పంపాలని అనుకుంటున్నాం. ఓ 5-6 లారీలల్లా పంపుతున్నాం. ఇంకెవరైనా ముందుకు వస్తే కూడా రండి, రేపు ఉదయం 10 గంటలకు సిద్దిపేట నుంచి జెండా ఊపి ఒక 5-6 లారీలల్లా పంపిస్తున్నాం. తోచినంత మీ ఇంట్లో మీ పాత బట్టలని ఇయ్యండి, మీ ఇంట్లో ఉన్న ఏదైనా మీకు తోచిన సాయం మీరు చేయండి. వర్తక, వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా ముందుకు రండి. ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చినారు. రేపు ఉదయం 10 గంటలకు ఒక 6 లారీల్లో ఖమ్మంకు ఆ ప్రజల్ని ఆదుకోవడానికి సిద్దిపేట నుంచి పెద్ద ఎత్తున సామాన్లు పంపించబోతా ఉన్నాం. పొద్దున్నే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఫోన్ చేసినారు. పొద్దున్నే ఫోన్ చేసి నాకు కూడా చాలా బాధ అవుతుంది, మనం కూడా ఉత్తా భక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలం, ఎమ్మెల్సీలం మేమందరం ఒక నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. అందరూ ముందుకు రండి, అన్ని జిల్లాల నుంచి ముందుకు రండి. మనుషులం కదా, తోటి మనిషికి దుఃఖం వచ్చినప్పుడు, తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు సాయం చేసి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. నిజంగా నేను నిన్న కళ్ళతో చూస్తే నేను అన్నం తినబుద్ధి కాదు, కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. ప్రతి ఇంట్లో మోకాలు లోతు బురద ఉన్నది. మొత్తం వరద పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పోదామంటే ఏం కనబడతలు, మోకాళ్ళలో బురద ఉన్నది, కాలు పెడితే జారి పెట్టుకొస్తుంది కాలు.
కడుక్కుందామంటే నీళ్లు కూడా వస్తలేవు. 3 రోజుల నుంచి కరెంట్ లేదు అక్కడ. 3 రోజులైంది కరెంట్ రాలే, నీళ్లు వస్తలేవు, ఏమీ దొరకలేదు. ఒకరికొకరు ఆగమైపోయింది, చాలా మంది కొట్టుకుపోయింది, చాలా మంది చనిపోయింది, పశువులు గొర్రెలు ఎంతో నష్టం జరిగింది. మనం కూడా ఉడతా భక్తిగా తప్పకుండా వాళ్ళందరికీ సేవ చేయాలి, కాపాడుకోవాలి, తోటి మనిషికి సాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. తన ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది రాజకీయాల తర్వాత, కానీ మనం చేయాల్సిన సాయం ఉడతా భక్తిగా మనందరం కూడా. మన సిద్ధిపేట అంటేనే దాతృత్వానికి మారుపేరు, సేవకు మారుపేరు, సహాయానికి మారుపేరు మన సిద్ధిపేట. మా రాయదర్శి గారు కూడా ముందుకొచ్చాడు, చైర్మన్ గారు మంజులా రాయదర్శి ఏమంటుండే, అరే మీరు ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు మేము కూడా ఇస్తాం సార్, సిద్ధిపేట కౌన్సిలర్లకు కూడా మా నెల జీతం ఇచ్చేస్తాం, ఖమ్మం బాధ్యత మహత్ బాధలో వరద బాధితుల కానీ ముందుకొచ్చినందుకు మా మున్సిపల్ కౌన్సిల్ సిద్ధిపేట మా కౌన్సిలర్లు కూడా అడిగేలందరూ సైగ చేసినట్టున్నారు ఈమని, వారందరికి కూడా నా ధన్యవాదాలు మా కౌన్సిలర్లకు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలు ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు మరి మేము కూడా కౌన్సిలర్లను కూడా ఒక నెల జీతం ఇస్తామని రాయదర్శి గారు మంజుల గారు వారు కూడా ముందుకొచ్చినారు, వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నారు. అన్ని పట్టణాల్లో నుంచి వ్యాపార వాణిజ్య వర్గాలు ప్రముఖులు ఇలాంటి సమయంలో ప్రజల్ని ఆదుకోవాలి. మానవ సేవయే మాధవ సేవ, దయచేసి అందరు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మరి ఈ మట్టి వినాయకులను అందరు కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఏదో ఉచితంగా వస్తుందని అనుకోదు, అదేం ఫ్రీగా రాలి కదా. ఇక్కడ ఉండే వేదిక మీద ఉండే మా సభ్యులు, వేదిక మీద ఉండే సభ్యులు తమ సొంత డబ్బులతో వీటిని తయారు చేయించారు. అది ఫ్రీగా వచ్చిందంటే మనం ఏంటంటే గర్గ మురిగి దాల్ బరాబర్ అన్నట్టు అంటారు. ఫ్రీగా వచ్చింది అనుకో, డబ్బులతో ఇక్కడ ఉండే వాళ్ళందరూ తమ సొంత డబ్బులతో తయారు చేయించారు. అది వాళ్ళు ఎవరి కోసం చేశారు, మన సిద్ధిపేట కోసం, మన ప్రకృతి కోసం, మన సమాజం కోసం, మీ అందరి కోసం. ఇప్పుడు సమాజం బాగుంటే అందరం బాగుంటాం, మనందరి కోసం వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల శ్రద్ధగా ఇచ్చిన ఒకటి, కొంతమంది అయితే నీ చేతి ఒకటి తీసుకొని ఇంకో చేతి ఒకటి అడుగుతారు, అట్లా కరెక్ట్ కాదు. తీసుకెళ్ళండి, జాగ్రత్తగా దాన్ని మంచిగా ఇంట్లో పెట్టుకొని పూజ చేసి దాన్ని మళ్ళీ నిమజ్జనం చేయండి. అది చాలా మన దేవుడిని చాలా బాధ్యతగా మనం అందరం కూడా పూజించాలి. అందువల్ల అవసరమైన వాళ్ళే తీసుకెళ్ళండి, తీసుకున్న దాన్ని తప్పకుండా ఇంట్లో మంచి చక్కగా పూజ చేసి నిమజ్జనం చేయాలని, దీన్ని సద్వినియోగం చేయాలని మరి మీ అందరినీ కూడా కోరుకుంటూ మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా అన్న విడుస్తున్నాను. అన్నపూర్ణ హార్డ్వేర్ సంస్థ నుంచి మా ఉప్పల కృష్ణమూర్తి అన్న గారు కూడా ఒక 11,000 రూపాయలు ఖమ్మం వరద బాధితులకు సాయం చేయడానికి, మహబూబాద్ వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఏమంటుండ్రు, మన సిద్ధిపేట కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ వారి పేరు కొత్తగా నిన్ననే వచ్చిండ్రు అశ్విత్ కుమార్ సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చారు. వారు కూడా తన జీతంలో నుంచి 11,000 రూపాయలు ఖమ్మం మహబూబాద్ వరద బాధితుల కోసం ముందుకొచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సిద్ధిపేట ధార్మిక ఉత్సవ సమితి వారు కూడా 25,116 రూపాయలు మహబూబాద్ ఖమ్మం వరద బాధితుల కోసం ముందుకొచ్చినారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. క్వింటల్ కందిపప్పును కూడా, క్వింటల్ నర కందిపప్పును మహబూబాద్ వరంగల్ ఖమ్మం వరద బాధితుల కోసం మా శర్వయ్య సైడ్ క్వింటల్ నర కందిపప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిండ్రు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కృష్ణ బల్దావ తమ్ముడు ఎప్పుడు ముందే ఉంటాడు అన్ని కార్యక్రమాలకు. వారు కూడా 11,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చిండ్రు. తమ్ముడికి కూడా నా అభినందనలు. మా వీరేశం అన్న కూడా 1 క్వింటల్ బియ్యం ఇవ్వడానికి ముందుకొచ్చిండ్రు. వారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా ముందుకొచ్చేది ఉంటే ఇటు అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని కలిగింది లేదా రాజ్నాథ్ మంజుల మున్సిపల్ చైర్మన్ గారిని సంప్రదించండి. తప్పకుండా రేపు ఉదయం వాటిని తీసుకువెళ్లి ఖమ్మంలో జాగ్రత్తగా వాళ్ళ ఇంటింటికి చేరవేసే బాధ్యత మేము తీసుకుంటాం. జగదాంబ ఇండస్ట్రీస్ రాజేశం అన్న గారు 1 క్వింటల్ బియ్యాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చిండు. వారికి కూడా ధన్యవాదాలు. మాడిశెట్టి భాస్కర్ అన్న గారు కూడా 1 క్వింటల్ బియ్యం ఇవ్వడానికి ముందుకొచ్చారు. థ్యాంక్ యూ.